మర్చిపోయారు అనుకున్నా, ఇది ఆరింటికే వచ్చాను, ఇప్పుడే పిలిచారు. ఇక్కడ ఏదో హిస్టరీ అని చెప్పారు. పూర్ణ ఇక్కడ, పూర్ణ వెళ్ళిపోయిందా? హిస్టరీ అంటే గుర్తొచ్చింది. పూర్ణ సంగతి తర్వాత చెప్తాను, ముందు జయప్రద గారి సంగతి చెప్తాను. వాహిని స్టూడియోలో నేను ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ కింద అనుకుంటే సినిమా చేస్తాను, నేను కృష్ణ గారితో ఒక సినిమా చేస్తున్నా, కృష్ణ జయప్రద. నైట్ 10:30కి షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పేసాము. ఆవిడ కారు ఎక్కుతాను చెప్తే వెళ్తా వెళ్తా షేక్ హ్యాండ్ ఇచ్చింది నాకు, షేక్ హ్యాండ్ ఇచ్చింది. తర్వాత ఏం జరుగుంటుంది చెప్పు. ఏం జరుగుంటుంది తెలీదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఇట్లా చెయ్యి పెట్టుకుని వెనకాల నుంచి ఎవరు లాగేస్తున్నారు నా చెయ్యి. వెనక ఎవడు లాగుతున్నాడు చూస్తే ఎవడు నా చెయ్యుకుంటున్నాడు. ఏంటంటే జయప్రద నా చేతిని ముట్టుకుంది కాబట్టి జయప్రద టచ్ వాడికి కావాలని అందుకు నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. సో అంటే ఆర్టిస్టులకి ఎంత పిచ్చి ఉంటుంది. పోనీ అతను అనామకుడు కాదు, అతను ఒక ప్రొడ్యూసర్, పేరు అందుకు కానీ పాపం అతను ఒక ప్రొడ్యూసర్, సినిమాలు తీస్తారు తీసారు తర్వాత చాలా. అట్లాగే పూర్ణకు కూడా చిత్రమైన రెండు సంఘటనలు జరిగినాయి. అమ్మాయి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఫస్ట్ టైం మొన్న నరేష్ సినిమా అప్పుడు అనుకోండి నేను కలిశాను. కలిస్తే షూ అయిపోయింది, ఆడియో ఫంక్షన్ అయిపోయింది, దిగి వెళ్ళిపోతున్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్ పొద్దున మన ఇద్దరం కలిసాం సార్ అన్న. లేదమ్మా నేను కలలేదమ్మా. అదేంటి సార్ పొద్దున మాట్లాడుకున్నాం మనం, నేను మాట్లాడలేదమ్మా నాకు గుర్తులేదన్న. సార్ మిస్టేకన్ ఐడెంటిటీ, వెళ్ళిపోయాం. తర్వాత ఆవిడ మిస్టేక్ అయింది, మళ్ళీ నేను ఒకసారి ఆ అమ్మాయిని పొరపాటు చేస్తాను. 100 ఇయర్స్ ఫంక్షన్ చేసాం మనం, సినిమా ఇండస్ట్రీ 100 ఇయర్స్ ఫంక్షన్ చేస్తే తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండింది, చేసింది, రిహార్సల్స్ అన్నీ చేసింది. తర్వాత ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ ప్రోగ్రామ్ ఎత్తేసాను నేను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్, ఎత్తేసాను. నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చుతా ఉంది, నేను మిస్టేక్ అయిపోయి ఈ అమ్మాయి శ్రేయ అనుకుని, శ్రేయ ఆల్రెడీ ఒక డ్యాన్స్ చేసింది, చాలా బాగా చేసావమ్మా, యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్ అంటే, లేదు సార్ యువర్ క్యాన్సిల్డ్ ఇట్ కదా, చేయలేదు కదా నేను, మళ్ళీ కవర్ చేసుకుని రిహార్సల్లో బాగా చేసాను అని పంపించాను. సో ఐ మిస్టేక్ హర్ యాజ్ శ్రేయ. సో అపాలజీ. ఆ రోజు ఆవిడ చాలా బాగా చేసింది రిహార్సల్స్లో, ప్రోగ్రాంలో, కానీ అది దీంట్లో పెట్టలేకపోయా, ప్రోగ్రాంలో పెట్టలేకపోయా, సారీ ఫర్ దట్. ఇట్లా హీరోయిన్లకి చాలా ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ట్యాంట్రమ్స్ మూలాన, ఒకళ్ళ ట్యాంట్రమ్ మూలాన ఈ అమ్మాయికి నష్టం జరిగింది ఆ రోజు. యాక్చువల్గా 100 ఇయర్స్ ఫంక్షన్లో ఉంటే రికార్డ్ హిస్టరీలో ఉండిపోయేది ఆ అమ్మాయికి, నిజంగా చరిత్రలో హీరోయిన్గా మిగిలిపోయి ఉండేది, ఆ బొమ్మ పెంగిలి ఉండేది. హీరోయిన్గా మిగిలినప్పుడు ఎట్లాగా ఉందనుకోండి. బట్ అన్ఫార్చునేట్గా ఇంకొక అమ్మాయి చేసిన తప్పుకి ఈ అమ్మాయికి కూడా దెబ్బ పడింది. ఇటువంటి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని విచిత్రమైన సంఘటనలు నాకు గుర్తున్నాయి. హిస్టరీ అని సినిమాకి చెప్పారు కాబట్టి చెప్పుకుంటూ వచ్చాను. దెన్ కమింగ్ టు సువర్ణ సుందరి, ముగ్గురు సువర్ణ సుందరులు ఉన్నారు. ఎవరు సువర్ణ సుందరో తెలీదు, బట్ ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్. ఆవిడ గర్ల్ కాదులే, ఆంటీ అయిపోయింది పాపం. బట్ వెన్ షీ వాజ్ ద యంగ్, షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ఇండియన్స్ ఆన్ ఇండియన్ స్క్రీన్. సో వీళ్ళు ముగ్గురు చేసిన ఈ సినిమా సూర్య బాగా తీశాడు అనుకోండి, ఎందుకంటే ట్రైలర్స్ చూసాము. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్, హోల్ టీమ్. లక్ష్మి ప్రొడ్యూసర్, వీళ్ళందరికీ, టీమ్ అందరికీ, అదర్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.